ఒకసారి చూస్తే పట్టాదార్ పాస పుస్తకం పైన కూడా ఇలా బొమ్మ వేసుకోవడం. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా హద్దులు ఉంటాయి. ఆ హద్దులన్నీ మించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రెడ్ బుక్ లో ఏం చెప్పా, ఏ అధికారులు అయితే అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్న జరుగుతున్నది యాక్షన్. మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్న ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న కప్పం కట్టండి. ఏ ఒక్కరు కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశం లేదు, పరిస్థితి లేదు. ఏదైతే గత ప్రభుత్వం హయాంలో చీప్ రకాలైన తీసుకొచ్చి నాణ్యత లేనివి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటువాడుకున్నటువంటి సందర్భం నుంచి బ్రాండెడ్ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 1.5 కోట్ల ప్రాజెక్టు అంచనా వేయడం దాకా అన్ని అబద్ధాలు అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు. గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా? రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. దురదృష్టం ఏంటంటే వీధి లైట్లో కూడా ఈరోజు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య చూస్తా. కానీ దానికి విరుద్ధంగా పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో 29 రిలీజ్ చేసి వాళ్ళ విడుదల చేసి విద్యార్థుల పుట్టగొట్టడము ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం ఆలోచించాలి. మా హిందూ ధర్మం పైన అగ్నిష్ కానీ భారతదేశ అగ్నిష్ కానీ ఆయన ఒక స్పీకర్గా ఆయన స్పీచ్ జస్ట్ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టుకున్నారు పోలీస్ అధికారులు, కానీ ఆయనకి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మేము ఇది చేసినాము అది చేసినాము మూసికి ఇది అవసరం లేదు అవసరం లేదు ఇవన్నీ ఏంటి? నిర్ణయాలు మీరే తీసుకున్నారు, సంవత్సరం చదివినారు, డేట చదివినారు, మీరు నిర్ణయాలు చెప్తున్నాం, మళ్ళీ మీరే పచ్చబడాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 9 నెలల బకాయి ఉందా, అంతకన్నా ముందుది కూడా ఉందా? అంచెలంచెలుగా వాళ్ళు కూడా విడుదల చేస్తున్నారు, మేము కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడిస్తున్నాం. మిగులు రాష్ట్రంగా తెలంగాణను 7 లక్షల అప్పుల పాలు చేసింది వారు, 7 లక్షల కోట్లు ఈఆర్ఎస్ గవర్నమెంట్ లో జీవో తీసుకొని వచ్చాడు. 40 నాలుగు 130 కోట్లు 135 కోట్లు కేటీఆర్ తీసుకున్నాడు 2017. ఈ రోజు అంటున్నాడు రాడార్తో నష్టపోతుందని. అంటే ఎంత అబద్ధం, పచ్చ అబద్ధం మాట్లాడుతున్నాడు. కమిషన్లు తినే అలవాటు, ప్రతి ఒక్కరిని మీ పాలన మాదిరిగానే అందరు వచ్చి కమిషన్లు తింటారేమో అన్న భయం మీకు. ఎందుకంటే మీరు ఆ డబ్బులు దండుకొని ఆ డబ్బులతో మళ్ళీ గెలవాలని చూసినటువంటి ఎవ్వరు కూడా అలాగే చేస్తారేమో అన్న ఆలోచిస్తూ. హరీష్ రావు గారు పోతే ఏమైనా చూడలేదే, అదే గ్రామస్తులు అడ్డుకున్నారు. హరీష్ రావు గారు ఏదైతే ఉందో మొన్న ఈ మధ్య మల్లన్న సాగర్ పోతామని చెప్పి టూట్ పెట్టుకున్నాడు, పెట్టుకుంటే అక్కడ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి అంటారు, అక్కడ వాళ్ళే అడ్డుకున్నారు. హైకోర్టు కూడా 3 నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ నిర్ధారించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది.